హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెబోరీస్ న్యూనివర్టర్స్ గ్రూప్స్ ఎల్ఎన్జి కెమికల్ సైన్సెస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ విత్ లెబోరీ స్కిల్స్ ఫ్రమ్ గుంటూరు సో ఓకే లెటెస్ట్ కమ్ టు ద పాయింట్ సో మనం వచ్చేటప్పటికి ఏపీ కెమికల్ సైన్సెస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే మనకి ఏపీ కెమికల్ సైన్సెస్ ఎగ్జామినేషన్ ఉందో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ కోసం పేపర్స్ ఏవైతే రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఎగ్జామ్ జరగలేదు కాబట్టి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఆ క్వశ్చన్ పేపర్స్ వాటికి సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలసిస్ అంటే మనం ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుని ఆ క్వశ్చన్ పేపర్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చి ఉన్నాయి అనేటువంటి దాని మీద మనము విశ్లేషణ జరుపుకుంటా ఉన్నాం సో ఆ క్రమంలోనే మనం మన లాస్ట్ క్లాసెస్లో మన లాస్ట్ వీడియోస్లో వచ్చేటప్పటికి మనము ఏపీసెట్ కెమికల్ సైన్సెస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది పేపర్ ప్యాటర్న్ మారిన తర్వాత అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మారిన తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మారకముందు రెండు వేల పదిహేడు ఎగ్జామినేషన్ చూసుకున్నాం అనమాట అంటే రెండు వేల పదిహేడులో కూడా మళ్ళీ పేపర్ టూ పేపర్ త్రీ రెండింటి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనకి రెండు వేల అంటే ఇప్పటికి ఇప్పటివరకు మనకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు మూడు కంప్లీట్ అయిపోయినాయి సో దాన్ని మనము రెండు వేల పదహారు ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ రెండు వేల పదహారు ఎగ్జామినేషన్లో కూడా మళ్ళీ మనకి పేపర్ టూ పేపర్ త్రీ రెండు వస్తాయి కాబట్టి దాంట్లో ఇప్పుడు మనము పేపర్ టూ వెయిటేజ్ అనాలసిస్ చేసుకుందాం తర్వాత పేపర్ త్రీ వెయిటేజ్ అనాలసిస్ చేసుకుందాం ఓకేనా సో ఇలా వెయిటేజ్ అనాలసిస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రెగ్యులర్గా ఏపీసెట్లో వచ్చేటటువంటి మోడల్స్ ఏంటో తెలుస్తాయి సో ఏపీసెట్ ఎగ్జామినేషన్కి మనం ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఏపీసెట్ కెమికల్ సైన్సెస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచి బిడ్స్ ఎక్కువగా వస్తున్నాయి ఏ వాటిలో కూడా మళ్ళీ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అనేటువంటి విషయం మీద మనకి ఒక పూర్తి అవగాహన వస్తుంది ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ రకమైనటువంటి స్ట్రాటజీ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట ఓకేనా సో లెట్ లెటర్స్ కమ్ టు ద పాయింట్ స్టార్ట్ చేద్దామండి సో విషయం ఏంటంటే ఎల్ఎన్జి కెమికల్ సైన్సెస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విత్ ల్యాబారీ స్కిల్స్ ఫ్రమ్ గుంటూరు సో నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఏపీ సెట్ అండి సో ఇది వచ్చేటప్పటికి టూ థౌసండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారుకి సంబంధించినటువంటి పేపరు దాంట్లో కూడా పేపర్ టూ అండి అప్పుడులో మనకి రెండు మూడు పేపర్లు ఉన్నాయి పేపర్ వన్ టీచింగ్ యాప్ట్యూట్ రీసెర్చ్ యాప్ట్యూట్ ఉంటుంది పేపర్ టూ పేపర్ త్రీ రెండు సబ్జెక్ట్ ఉండే కాబట్టి సో కెమికల్ సైన్సెస్ దాంట్లో మనం పేపర్ టూ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ సో కెమికల్ సైన్సెస్ సంబంధించినటువంటి షీట్ అన్నమాట సో ఇటువైపు మీకు సీరియల్ నెంబరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే అదే సీరియల్ నెంబరు అవుతుంది క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్ నెంబర్స్ వస్తాయి తర్వాత నేమ్ ఆఫ్ ద చాప్టర్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీనా ఫిజికల్ కెమిస్ట్రీ అనేది వస్తుంది తర్వాత నేమ్ ఆఫ్ ద టాపిక్ అది పర్టికులర్ ఆర్గానిక్లో కూడా మళ్ళీ అది నేచురల్ ప్రొడక్స్ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపియా లేదా ఇన్ఆర్గానిక్లో మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆ కెమికల్ పిరాడిసిటా అట్లా వస్తుందన్నమాట తర్వాత నేమ్ ఆఫ్ ద సబ్ టాపిక్ మళ్ళీ నేచురల్ ప్రొడక్స్ స్టేరాయిడ్స్ వచ్చేటప్పటికి అది కొలెస్ట్రాల్కి సంబంధించిందా సో దేనికి సంబంధించిన స్ట్రాడీకి సంబంధించిన ఇంకో దానికి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ ఆఫ్ ద ట సబ్ టాపిక్ వస్తుందండి మార్క్స్ కూడా వస్తాయండి ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ అనేది మీకు తెలిసి ఏపీసెడ్ కెమికల్ సైన్స్ ఎగ్జామినేషన్లో ప్రతి క్వశ్చన్ కూడా టూ మార్క్ క్వశ్చన్స్ కాబట్టి మార్క్స్ అనేవి టూ మార్క్స్ ఉంటాయన్నమాట సో ఇది మనము రెడీ చేసినటువంటి ఫార్మాట్ అనమాట దీని ప్రకారం నేను మీకు చెప్తాను సో ఇటువైపు వచ్చేటప్పటికి మీకు ఏపీసెడ్ రెండు వేల పదహారు పేపర్ టూ క్వశ్చన్ పేపర్ అయితే ఆ క్వశ్చన్ పేపర్ ఉంది ఫ్రెండ్స్ సో ఇటువైపున ఇది మీకు ఫస్ట్ పేజ్ అనమాట ఫస్ట్ పేజ్లో వచ్చేటప్పటికి ఇన్స్ట్రక్షన్స్ పేజ్ అనమాట సో ఇది తీసేస్తే మీకు సెకండ్ పేజ్ వచ్చేటప్పటికి రఫర్ కోసం ఇచ్చినటువంటి పేజ్ దెన్ థర్డ్ ఇక్కడ నుంచి మనకి కోసం స్టార్ట్ అవుతున్నాయి సో లెటెస్ కమ్ హియర్ సో కెమికల్ సైన్సెస్ అండి పేపర్ టూ దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కొలెస్ట్రాల్ ఈజ్ ఎ నేచురల్ ప్రొడక్ట్ బిలాంగింగ్ టు అని అడిగాడు సో ఇది వచ్చేటప్పటికి కార్బోహైడ్రేట్ ఫ్యామిలీ న్యూక్లిక్ యాసిడ్ ఫ్యామిలీ ఆల్కలైడ్స్ ఫ్యామిలీ స్టిరాయిడ్స్ ఫ్యామిలీ సో మీరు మామూలుగా యాక్చువల్గా ఈ నేచురల్ ప్రొడక్ట్స్ డ్రగ్స్ కింద ఈ టాపిక్స్ చదువుతారు ఏంటి కార్బోహైడ్రేట్స్ న్యూక్లిక్ యాసిడ్స్ యాసిడ్స్ ఒకటి తర్వాత ఫ్యామిలీస్ ఫ్యామిలీ స్టిరాయిడ్స్ చదువుతారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా అడిగాడు కొలెస్ట్రాల్ ఇస్ ఎ నేషనల్ ప్రొడక్ట్ బిలాంగింగ్ టు అని అడిగాడు సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కొలెస్ట్రాల్ అనేది స్టిరాయిడ్స్ సంబంధించినటువంటిది అంటే కొలెస్ట్రాల్ స్టిరాయిడ్స్ స్టిరాయిడ్స్ అనేటువంటి నేచురల్ ప్రొడక్ట్స్ సంబంధించినవి నేచురల్ ప్రొడక్ట్స్ అనేవి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినవి కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ అది నేచురల్ ప్రొడక్ట్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ తర్వాత ఇది నేషనల్ ప్రొడక్స్లో స్టిరాయిడ్స్ నుంచి అడిగారు అది కూడా కొలెస్ట్రాల్ నుంచి అనమాట సో దెన్ యూ గో ఫర్ సెకండ్ క్వశ్చన్ అండి హౌ మెనీ సెట్స్ ఆఫ్ సిగ్నల్స్ ఆర్ పాసిబుల్ ఫర్ పారామితాక్సీ ప్రో ప్రోపియోఫినోన్ అని అడిగాడు అనమాట పారామిథాక్సీ ప్రోపియోఫినోన్ పారామిథాక్సీ పారామితాక్సీ ప్రోపియోఫినోన్లో ఎన్ని సెట్స్ ఆఫ్ సిగ్నల్స్ అనేటువంటి వస్తాయి అది ప్రోడానే నమ్మార్లో అడిగాడు అనమాట సో ఆప్షన్ ఏ వచ్చేటప్పటికి త్రీ ఆప్షన్ బి వచ్చేటప్పటికి ఫోర్ ఆప్షన్ సి వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ ఆప్షన్ డి వచ్చేటప్పటికి సిక్స్ అని చెప్పేసి అడుగున్నారు ఫ్రెండ్స్ అంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది తీసుకోసం బిలాంగ్స్ టు ప్రోడనమార్ స్పెక్ట్రోస్కోపీ విచ్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ విచ్ ఇన్ టర్న్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ సో ఈ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో సెకండ్ క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ క్వశ్చన్ ఇది ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోప్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇది ప్రోటానమాస్ పెక్ట్రోస్కోపికి సంబంధించినటువంటి క్వశ్చన్ సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే ద ఫార్మేషన్ కాన్స్టెంట్ ఫర్ ద కాంప్లెక్స్ కాంప్లెక్సేషన్ ఆఫ్ ఎంప్లస్ సో మెటల్స్ ఇచ్చాడండి మెటల్ క్యాటాయిన్స్ ఇచ్చాడనమాట ద ఫార్మేషన్ కాన్స్టెంట్ ఫర్ ద కాంప్లెక్సేషన్ ఆఫ్ ఎం ప్లస్ అన్నాడు సో ఎమ్ఇజీకోడ్ లిథియము సోడియము పొటాషియం అండ్ సీజియం విత్ క్రిప్ట్ అండ్ సి ట్వ సి ట్రిపుల్ టూ ద ఆర్డర్ అని అడిగాడండి సో ఇక్కడ మీకు లిథియం ప్లస్ సోడియం ప్లస్ పొటాషియం సీజియంకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డర్స్ ఇచ్చినాడు సో ఇక్కడ మనకి ఫార్మేషన్ కాన్ ఫార్మేషన్ కాన్స్టెంట్ అనేటువంటిది ఒకటి అర్థం అవుతుంది అట్లాగే క్రిప్టేట్ అనేటువంటి దానికి సంబంధించిన కోసం అనేది అర్థమవుతుంది ఇది మనకు వచ్చేటప్పటికి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే కెమిస్ట్రీ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేదా కెమిస్ట్రీ ఆఫ్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించిన క్వశ్చన్గా చెప్పొచ్చు దీన్ని మనము మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ దగ్గర కాంపౌండ్స్ కింద రాసుకోవచ్చు అంటే అది కి సంబంధించిన క్వశ్చన్ సో మనకి థర్డ్ క్వశ్చన్ అనేది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ అండి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ దగ్గర కాంపౌండ్స్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఇది క్రిప్టేట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట సో ఇదే క్వశ్చన్ మీకు సిఎస్ఐఆర్ రెండు వేల పదిహేను డిసెంబర్లో కూడా అడిగినట్లుగా చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ మనము సిఎస్ఆర్ కోసం పేపర్స్ కూడా ఇదే రకమైనటువంటి వెయిటేజ్ అనాలిసిస్ చేసుకుంటాము సో మీరు అక్కడ ఫాలో అవుతుంది సో నెక్స్ట్ యూ గో ఫర్ ఫోర్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఐడెంటిఫై ద ప్రొడక్ట్స్ ఆఫ్ టోలిన్ నైట్రేషన్ అని అడిగాడు సో టోలిన్కి సంబంధించినటువంటి నైట్రేషన్ చేసినప్పుడు వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటనేది క్వశ్చన్ అనమాట దాన్ని యూ గో ఫర్ ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి అంటే ఇది మనకి ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం రాసుకోవచ్చు నైట్రేషన్ అని అడిగాడు కాబట్టి టోలీన్కి సంబంధించిన నైట్రేషన్ అడిగాడు సో టోలీని నైట్రేషన్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏంటనేది వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్గానిక్ కాంపౌండ్స్లో అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంలో ఫెడల్ క్రాఫ్ట్ నైట్రేషన్కి సంబంధించిన రియాక్షన్ అయ్యి ఉండొచ్చు సో ఫోర్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో థర్డ్ క్వశ్చన్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్కి మనము రాసుకున్నాం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఆక్సిజేషన్ స్టేట్ ఆఫ్ టంగ్స్టన్ ఇన్ ఈటాఫైజ్ ఈపి ట్వైస్ డబ్ల్యూసీఓ ట్వైస్ అని అడిగాడు అంటే టంగ్స్టన్ ఉంది టంగ్స్టన్కి ఇటువైపు రెండు కార్బోన్ లిగాండ్స్ ఉన్నాయి ఇటువైపు ఒక రెండు సైక్లో పెంటాడైన్ రిలి లిగాంట్స్ ఉన్నాయి అన్నమాట సో అయితే దీంట్లో టంగ్స్టన్కి సంబంధించినటువంటి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట ప్లస్ వన్ నా ప్లస్ టూనా జీరోనా మైనస్ వన్ అనేది క్వశ్చన్ అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది దీని కోసం బిలాంగ్స్ టు ఆర్గనో మెటాలిక్ కాంపౌండ్స్ అనమాట అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ సో ఫిఫ్త్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇన్ఆనిక్ కెమెస్ట్రీలో సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇన్ఆర్గాని కెమిస్ట్రీలో కూడా ఇది ఆర్గన మెటాలిక్ కాంపౌండ్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇది మెటల్ ఆక్సిజేషన్ స్టేట్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనము చెప్పొచ్చు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇన్ ద డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ద డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ద ఒరిజినల్ బేస్ పేస్ కంటైనింగ్ అడినైన్ థైమిన్ సైటోసిన్ అండ్ గ్వానైన్ అని చెప్పాడు అంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది అడినైన్ గ్వానైన్ థైమిన్ సైటోసిన్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి న్యూక్లిక్ యాసిడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్గా మనం చెప్పొచ్చు అనమాట సో ఇది న్యూక్లిక్ యాసిడ్స్ అనేటువంటి నేను ప్రొక్స్ కింద మనము ఆర్గాని కెమిస్ట్రీలో చదువుకుంటాం కాబట్టి సిక్స్త్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోప్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దాంట్లో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫోర్త్ క్వశ్చన్ అనమాట ఇది నేచరల్ ప్రొక్స్ నుంచి సెకండ్ క్వశ్చన్ దాంట్లో కూడా న్యూక్లిక్ యాసిడ్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్గా మనం అనమాట సో ఇది హెలిక్ ల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేటప్పటికి త్రీ డిస్టిగ్నిషిబుల్ పార్టికల్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఫోర్ నాన్ డిజేటివ్ ఎనర్జీ లెవెల్స్ జీరో వన్ ఇ టూ ఈ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్స్ అని చెప్పేసి అడుగున్నాడు ఫ్రెండ్స్ ఐ థింక్ ఇది ఇది కోసం బిలాంగ్స్ టు ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అని అడిగాడు కాబట్టి ఇట్ మేబీ బిలాంగ్స్ టు క్వాంటమ్ మెకానిక్స్ అటామిక్ స్ట్రక్చర్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ స్పెక్ట్రోస్కోపిక్ సంబంధించిన క్వశ్చన్ అయి ఉండొచ్చు సో సెవెంత్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ ఇది స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్కి రాస్తున్నాను నేను సో బట్ అది అయ్యి ఉండకపోవచ్చు సో ఫిజికల్ కెమిస్ట్రీలో ఇది క్వాంటమ్ మెకానిక్స్కి సంబంధించి అయిన క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు బట్ ఇది ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్ అనేది మాత్రం ఖచ్చితము సో నేను అది మీకు ఇండివిజువల్గా ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా దేనికి సంబంధించింది అనేటువంటిది మీకు తెలుస్తుంది నేను అప్పుడు ఆ వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో అది మీరు సైట్లో మన వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూస్తే ద ఫ్రీ ఎనర్జీ చేంజ్ అట్ టూ నైంటీ ఎయిట్ కెల్విన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెల్ అంటే అనగానే అర్థమవుతుంది ఇది ఎలక్ట్రో కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ సో ఎయిత్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇది ది ఫ్రీ ఎనర్జీ చేంజ్ గురించి మాట్లాడే క్వశ్చన్గా మనము మాట్లాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూస్తే నేచురల్ ప్రొడక్ట్ మార్ఫిన్ బిలాంగ్స్ టు సో నేచురల్ ప్రొడక్ట్ మార్ఫిన్ మార్ఫిన్ దేనికి సంబంధించింది అనేటువంటిది అడిగాడు అనమాట దీంట్లో మళ్ళీ మీకు ఏ టెర్ఫనైడ్స్ బీ స్టిరాయిడ్స్ సి కార్బోహైడ్రేట్స్ డి ఆల్ఫైడ్స్ అని చెప్పేసి అడుగున్నాడు సో ఈ కోసం ఆల్సో బిలాంగ్స్ టు నేచుల ప్రొడక్ట్స్ నేచర్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట సో నైన్త్ క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ ఇది నేచుల్ ప్రొడక్ట్స్ నుంచి థర్డ్ క్వశ్చన్ ఇది ఆల్ఫలాయిడ్స్కి సంబంధించింది మార్ఫిన్కి సంబంధించినటువంటి క్వశ్చన్కి మనము చెప్పచ్చు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఐడెంటిఫై ద మాలిక్యూల్స్ అవి కార్బోహైడ్రేట్సా ఆ ఆసిడ్సా పెప్టైడ్సా డిఎన్ఏ బేసెస్ అనేటువంటి క్వశ్చన్ అడిగాడనమాట సో టెన్త్ క్వశ్చన్ గనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది న్యాచురల్ ప్రొడక్స్కి సంబంధించినటువంటి క్వశ్చనే సో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఆ టెన్త్ క్వశ్చన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో సిక్స్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది న్యాచురల్ ప్రొడక్ట్స్ నుంచి ఫోర్త్ క్వశ్చన్ అనమాట మ్యాచింగ్కి సంబంధించింది చూసారా ఏ ఇప్పటి వరకు ఏ పేపర్లో కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ నుంచి నాలుగు కోసం అడిగినటువంటి సందర్భం అయితే లేదనమాట బట్ ఇక్కడ అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ కానీ డ్రగ్స్కి సంబంధించి నుంచి కానీ నాలుగు కోసం అడిగినటువంటి సందర్భం లేదు ఒక రెండు వేల పదహారు పేపర్ టూలో మాత్రమే మీకు దాదాపు నేషనల్ బ్లక్స్ నుంచి నాలుగు కోర్సులు వచ్చినటువంటి సందర్భం అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ ద ప్లాట్నమ్ కాంప్లెక్స్ ఆఫ్ ఎన్హెచ్ త్రీ ఎన్ సిఎల్ మైనస్ లైగంస్ ఇన్ నేను యాంటీ క్యాన్సర్ డ్రగ్ ద కరెక్ట్ ఐసోమరిక్ ఆఫ్ ద కాంప్లెక్స్ అండ్ ఈజ్ ప్రికాషర్స్ ఆర్ అని అడిగాడు ఇది క్లియర్గా అర్థమవుతుంది యాంటీ క్యాన్సర్ డ్రగ్ దాంట్లో కూడా దానికి సంబంధించినటువంటి ప్రికాషర్స్ అంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ మెటీరియల్స్ అడిగాడు అనమాట సో దీన్ని బట్టి మనకి క్వశ్చన్ ఖచ్చితంగా అర్థమైపోతా ఉంది సో దీస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట విచ్ బిలాంగ్స్ టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ సో లెవెన్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి థర్డ్ క్వశ్చన్ అది కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇది ట్రాన్స్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్కి మనము చెప్పొచ్చు నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూస్తే ఇన్ హీమోగ్లోబిన్ ద ఆక్సిజేషేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఈజ్ అని అడిగాడు అంటే హీమోగ్లోబిన్లో ఆక్సి ఐరన్కి సంబంధించిన ఆక్సిజేన్ స్టేట్ సో ఇది బయనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదైతే ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించింది అనేది మనకి క్లియర్గా ఉంది సో ట్వెల్త్ క్వశ్చన్ అనేటువంటిది ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫోర్త్ క్వశ్చన్ ఇది బయనఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ీమోగ్లోబిను ఐరన్ ఆక్సిజేషన్ స్టేట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ సో నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ జీరో పాయింట్ జీరో వన్ మోలార్ సొల్యూషన్ ఆఫ్ పాయింట్ సిక్స్ జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ త్రీ సెకండ్ మీటర్ ఇన్వర్స్ సో అట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఎంటిగ్రేట్స్ ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ద ఎసిటిక్ ఆసిడ్ అట్ దిస్ కాన్సన్ట్రేషన్ అడిగాడు అనమాట సో ఇది మనకు అర్థమైపోతుంది తీసుకోస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎలక్ట్రోకెమిస్ట్రీ సో థర్టీన్త్ క్వశ్చన్ ఫిజికల్ కమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో థర్డ్ క్వశ్చన్ ఇది ఎలక్ట్రో నుంచి సెకండ్ క్వశ్చన్ మోలార్ కండక్టెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్కి మనం దీన్ని చెప్పచ్చు థర్టీన్ క్వశ్చన్ అయితే ఉందో థర్టీన్ క్వశ్చన్ సో నెక్స్ట్ ఫోర్టీన్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగాడు ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ కెమికల్ రియాక్షన్ అని అడిగాడు ఫస్ట్ ఆర్డర్ కెమికల్ రియాక్షన్ అని అడిగాడు సో నా రేట్ వర్సెస్ రియాక్ట్ అంటు ప్రోడక్ట్ వర్సస్ టైము ఇన్సీ వర్సెస్ సారీ సీ వర్సెస్ టైము సి వర్సెస్ టైమ్ అడుగున్నాడు అనమాట సో ఇది బిలాంగ్స్ టు కెమికల్ కైనటిక్స్ ఫ్రెండ్స్ కెమికల్ కైనటిక్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్గా చెప్పొచ్చు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కోసం అనమాట సో ఫోర్టీన్త్ క్వశ్చన్ అయితుందో ఫోర్టీన్త్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫోర్త్ క్వశ్చన్ అది కెమికల్ కైనటిక్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆర్డర్ కెమికల్ రియాక్షన్కి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ అంటే ఫస్ట్ ఆర్డర్లో రేటు రియాక్ట్ అంటు ప్రోడక్టు టైము లాక్సీ టైము లాక్సీ టైంకి సంబంధించినటువంటి గ్రాఫ్ అనమాట సో ఇది ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ దట్టు కెమికల్ క్యాంటీకి సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫై కాంపౌండ్స్ అండర్ కోస్ ఎన్బిఎస్ ఇంక్లూడ్ ఇంజూజ్డ్ బ్రోమినేషన్ అడిగాడు ఫ్రెండ్స్ అంటే ఇది ఎండ్రోమో అమ్మాయిడికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట సో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అవి ఆర్గానిక్ కెమెస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెవెంత్ క్వశ్చన్ ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియజన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎన్బిఎస్ ఇంజ్యూస్డ్ బ్రోమినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్కి మనము చెప్పచ్చు నెక్స్ట్ సిక్స్టీన్త్ కనుక క్వశ్చన్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ ద మోస్ట్ స్టెబిలైజ్డ్ కేటాయిన్స్ అని అడిగాడు యూరోపియం ప్లస్ టూ ఘడలోనియం ప్లస్ టూ సమారేయం ప్లస్ టూ గడలోనియం ప్లస్ టూ డిస్పోజియం ప్లస్ టూ ఎర్బియమ్ ప్లస్ టూ యూరోపియం ప్లస్ టూ ఎర్బియం ప్లస్ టూ అని చెప్పేసి అడుగున్నాడు సో దీన్ని బట్టి మనకి సిక్స్టీన్త్ క్వశ్చన్ అనేటువంటిది ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్గా రాసుకోవచ్చు అది ఇన్న ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్గా రావచ్చు ఇది స్టెబలైజ్డ్ కేటాయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా రాసుకున్నాం అన్నమాట సో నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ అండర్గోస్ ఆక్సిజేటివ్ ఎడిషన్ రియాక్షన్ బై అయోడైడ్ ఇది మనకి క్లియర్గా అర్థమైపోతుందండి సో ఆర్హెచ్ సిఓ ట్వైజ్ ఐ టూ మైనస్ అంటే ఇది మోన్సాంటోసిడిక్ యాసిడ్స్లో ఉపయోగించేటువంటి కెటలిస్ట్ అనమాట ఆ తర్వాత ఐఆర్సిఓ ఐఆర్ పిహెచ్ త్రీ ట్వైజ్ సివో సిఎల్ అంటే ఇది వచ్చేటప్పటికి మనకి వాస్కస్ కాంప్లెక్స్ అట్లాగే ఆర్హెచ్ సిపి ఈటా ఫైవ్ సిపి ఆర్హెచ్ సివో ట్వైజ్ ఈటా ఫైవ్ సిపి టూ టీఐఎంఈసిఎల్ అనేది ఇచ్చాడు ఇట్లాంటివి ఇచ్చి వీటిలో ఏది ఆక్సిజేటివ్ ఎడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వదు అని అడిగాడు అంటే మూడు నాలుగిట్లో ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది ఒకటి ఇన్వాల్వ్ అవ్వదు అనేది మూడు ఇన్వాల్వ్ అవుతే ఒకటి ఇన్వాల్వ్ అవ్వదు అనే దాని అర్థం అనమాట సో ఇది వచ్చేటప్పుడు మనకి మన క్లియర్గా అర్థమవుతుంది ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్స్లో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి రియాక్షన్ మెకానిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట సో సెవెంటీన్త్ క్వశ్చన్ ఏదైతే ఉందో సెవెంటీన్త్ క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సిక్స్త్ క్వశ్చన్ అది కూడా ఆర్ఘనోమెటాలిక్ కాంపౌండ్స్లో సెకండ్ క్వశ్చన్ ఇది ఆక్సిడేటివ్ ఎడిషన్ రియాక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ లేదా మనం ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి రియాక్షన్ మెకానిజం అంటే ఇక్కడ ఆక్సిడేటివ్ వేడిషన్ అనేది మెటాలిక్ కాంపౌండ్స్లో టైప్స్ ఆఫ్ రియాక్షన్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద టైప్ కాబట్టి అక్కడ చదువుకోవాలి సో నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ద వర్క్ డన్

స్టెర్లింగ్ అప్రాక్సిమేషన్ ద వాల్యూ ఆఫ్ లాగ్ హండ్రెడ్ అని అడుగున్నాడండి సో ఈ స్టెర్లింగ్ అప్రాక్సిమేషన్ అనేటువంటి ఇట్ బిలాంగ్స్ టు మ్యాథమెటికల్ అండి అంటే దీన్ని మనం డేటా అనాలిస్ కింద రాసుకుంటాం సో నైంటీన్త్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ అండి ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా సిక్స్త్ క్వశ్చన్ అనమాట ఇది డేటా అనాలసిస్ నుంచి సెకండ్ క్వశ్చన్ స్టెర్లింగ్ స్టెర్లింగ్ అప్రాక్సిమేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట సో నెక్స్ట్ యూ గో ఫర్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అరేంజ్ ద క్రోమోఫర్ అబ్జా క్రోమోఫోర్స్ అబ్జార్బింగ్ లైట్ విత్ ఇంక్రీజింగ్ ల్యాండ్ మ్యాక్సిమం అని అడిగాడు ఇక్కడ మనకి సైక్లో బ్యోటాడయి సైక్లో హెగ్జాడయిన్ సైక్లో హెగ్జాడయీన్ ఇచ్చినాడు ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఓలిఫిన్స్ ఇచ్చినాడు వీటన్నిటికీ వీటిలో ఉండేటటువంటి క్రోమోఫోరు ఏ ల్యాండా మ్యాక్సిమంకి సంబంధించినటువంటి లైట్ని అబ్జార్వ్ చేసుకుంటుందనే దాని మీద వాటి యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టమని చెప్పేసి అడుగున్నాడు సో ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దాంట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎయిత్ కోసను ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎయిత్ కోస్ను ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎయిత్ కోసను అది ఆర్గానిక్ స్పెక్రోస్కోపికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇది యూవిజిబల్ స్పెక్రోస్కోకి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనము చెప్పచ్చు నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే అకార్డింగ్ టు వెడ్స్టూల్ స్ట్రక్చర్ ఆఫ్ సి టూ బీ నైన్ హెచ్ లెవెన్ అండ్ బీ ఫైవ్ హెచ్ నైన్ ఆర్ రెస్పెక్టివ్ అని అడిగాడు అది క్లోజోనా నిడోనా అరాక్నోనా హైపోనా అని చెప్పేసి అడుగున్నారు ఫ్రెండ్స్ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ క్వశ్చన్ బోరాన్ టైప్ ఆఫ్ క్లస్టర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అని అంటే ఇది మనకి కేఎస్ అండ్ మెటల్ క్లస్టర్స్ కింద రాసుకుంటాము బోరాన్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ కింద వస్తుంది ఏదైతే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్ సో కాబట్టి ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఇనార్గానిక్ కెమెస్ట్రీ నుంచి సెవెంత్ క్వశ్చన్ ఇది ఇనార్గానిక్ కెమెస్ట్రీలో కూడా కేఎస్ అండ్ మెటల్సెస్ నుంచి సెకండ్ క్వశ్చను సో ఇది కేజెస్ సంబంధించిన బోరాన్ టైప్ ఆఫ్ క్లస్టర్స్కి సంబంధించిన క్వశ్చన్గా మనం దీన్ని రాసుకున్నాం నెక్స్ట్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ద రియాక్షన్ బిట్వీన్ ఎస్బీ ఫైవ్ అండ్ టూ ఈక్వెలెన్స్ ఆఫ్ హెచ్ఎఫ్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఇది సూపర్ యాసిడ్ అండి మనకి యాసిడ్ బేస్డ్ కాన్సెప్ట్లో యాసిడ్ బేస్ కాన్సెప్ట్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒక లూయిస్ యాసిడ్ ఒక లూయిస్ సారీ ఒక లూయిస్ యాసిడ్ ఒక బ్రౌన్స్డ్ యాసిడ్ ఒక లూయిస్ యాసిడ్ ఒక బ్రౌన్స్డ్ యాసిడ్ రెండు కలిసిపోతే దాన్ని సూపర్ యాసిడ్ అంటారు మీరు ఇది డిఫరెంట్ రెగ్యులర్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ ఏదో ఒక సందర్భంలో ఈ క్వశ్చన్ అడుగుంటాడనమాట ఖచ్చితంగా దట్టు మనకి ఏపీసెట్ లాంటి ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే నాకు తెలిసి ఇప్పటికి ఏడు ఎగ్జామినేషన్స్ పెరుగుంటే ఏడు ఎగ్జామినేషన్లో నాలుగు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఈ బిట్టు డైరెక్ట్గా పడినటువంటి సందర్భం అనమాట చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు మనం దీన్ని సో ప్రయాసాడు అనమాట ద రియాక్షన్ బిట్వీన్ ఎస్ ఎస్బీ ఎఫ్ఐ అండ్ టూ ఈక్వెన్స్ ఆఫ్ హెచ్ఎఫ్ లీడ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ అడిగాడు సో దీస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు యాసిడ్ బేస్ కాన్సెప్ట్ నాన్ ఆక్కోవో కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్ ఇది సో కాబట్టి ట్వంటీ టూ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా ఇది ఎయిత్ క్వశ్చన్ ఇది యాసిడ్ బేస్ కాన్సెప్ట్ నుంచి లేదా నాన్ఐక్వో సాల్వెంట్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు ఇది సూపర్ యాసిడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం అక్కడ హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఎనహైడ్రోజన్ ఎనహైడ్రస్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ చదువుతాము నాన్ ఆక్కోవో సాల్వెన్స్లో ఎనహైడ్రస్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ చదువుతాము దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట సో ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఇనార్గాని కమిస్ట్రోల్ ఎయిత్ క్వశ్చన్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్ లేదా నానాో సాల్వెంట్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇది సూపర్ ఆస్కి సంబంధించిన క్వశ్చన్ సో నెక్స్ట్ గో ఫర్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్ వచ్చినప్పుడు ద వే ఫంక్షన్ ఆఫ్ ఏ క్వాటమ్ మెకానికల్ పార్టికల్ ఇన్ వన్ డైమెన్షన్ బాక్స్ ఆఫ్ లెంత్ ఏ ఇస్ గివెన్ బై సై ఇస్ ఈక్వల్ టు ఏ క్యాపిటల్ ఏ సైన్ పై ఎక్స్ బై ఏ ద వాల్యూ ఆఫ్ ఏ ఫర్ బాక్స్ ఆఫ్ లెంత్ టూ హండ్రెడ్ నానామీటర్స్ అని అడిగాడు సో ట్వంటీ థర్డ్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీలో సెవెంత్ క్వశ్చన్ అండి ఇది క్వాంటమ్ మెకానిక్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వన్ డైమెన్షన్ బాక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ వచ్చేటప్పటికి ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ బై హండ్రెడ్ వోల్ట్ ఎల్లో ల్యాంప్ ఇన్ వన్ పాయింట్ జీరో ఎస్ టేక్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎల్లో లైట్ యాజ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైనామీటర్స్ అండ్ అజ్యూమ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ అని అడిగాడండి ఐ థింక్ దీస్ కోసం బిలాంగ్స్ టు ధర్మోడైనమిక్స్ అయ్యి ఉండొచ్చు అండి ఆర్ కెమికల్ క్యాండిక్స్ కెమికల్ క్యాండిక్స్ కాదు మేబీ ధర్మోడైనమిక్స్ అయ్యి ఉండొచ్చు చూద్దాం ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ సారీ దీన్ని మనము నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎమిటెడ్ బై ఓకే ప్రోటాన్స్ అనుకున్నాం కాబట్టి ఇది ఫోటాన్స్ అండి నాట్ నాట్ ప్రోటాన్స్ ఫోటాన్స్ అండి ఐ థింక్ దీస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫోటో కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు అంటే ఫిజికల్లో వచ్చేటువంటి ఫోటో కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు ఇది నేను మీకు డీటెయిల్గా ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు దీనికి సంబంధించింది చెప్తాను ఇక్కడ కొంచెం కరెక్షన్ పడింది సో ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్ మీరు నోట్ చేసుకోండి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎయిత్ క్వశ్చన్గా మాట్లాడుకోవచ్చు అనమాట అది నేను ఇక్కడ న్యూక్లియర్ కెమిస్ట్రీ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ అని రాశాను బట్ ఇట్ దిస్ నాట్ బిలాంగ్స్ టు న్యూక్లియర్ కెమిస్ట్రీ ఐ థింక్ నేను మీకు కరెక్ట్ చేస్తాను ఓకేనా ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ నోట్ చేసుకో నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఐడెంటిఫై ద మాలిక్యూల్ ఫోర్ ఐసో ప్రొఫైల్ టూ ఫోర్ ఫైవ్ ట్రై మిథైల్ హెప్టెన్ అని అడిగాడు ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా ఐయూప్యాక్ నామిక్లేచర్కి సంబంధించిన కోసం ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి నాలుగు క్వశ్చన్ పేపర్స్లో కూడా ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ పేపర్లో ఐపాక్ నామిక్లేచర్ నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి నైన్త్ క్వశ్చన్ ఇది నామింగ్ క్లేచర్ నుంచి ఫస్ట్ క్వశ్చను ఇది నేమ్ టు స్ట్రక్చర్ అంటే మీకు ఏమి ఇచ్చాడు నేమ్ ఇచ్చాడు నేమ్ నుంచి స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయమని చెప్పాడు ఆ రకమైన క్వశ్చన్ అనమాట సో నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే నేమ్ ద రియాక్షన్ బిట్వీన్ ఆల్డిహైడ్ అండ్ మిథైల్ అక్రైలేట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టెర్సర్ ఎమీన్ అని అడిగాడు ఇది విటిక్ రియాక్షన్ డేల్సాడర్ రియాక్షా పెడనబుచ్చి రియాక్షనా మోటియోబెలిస్ ఇల్మిన్ రియాక్షన్ అని అడిగాడు ఆల్హైడ్కి మిథైల్ అక్రైలేట్కి ఈ సంబంధించిన అంటే ఇది నేమ్డ్ రియాక్షను ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ నేమ్ రియాక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట సో ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో టెన్త్ క్వశ్చన్ ఇది ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఇది నేమ్ ద రియాక్షన్ అయినప్పుడు ఇది మోటే బయోలిసిలిమిన్ రియాక్షన్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మిథాయిల్ ఎర్రలేట్ అనేది వచ్చింది కదా మిథాయిల్ ఎక్రలేట్ అనేటువంటిది మోటాబ్బయోలిసిల్మిన్ రియాక్షన్లో ఉంటుంది అనమాట మీరు కానీ గమనిస్తే నేమ్ లో కూడా రెగ్యులర్గా నేమ్ రియాక్షన్ వస్తుంది అనేది మీరు చూసుకోవాలన్నమాట బట్ ఈ మోటే బయోలిసిలిమిన్ రియాక్షన్ ఏపీసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ సిఎస్ఆర్ ఎగ్జామినేషన్ పాయింట్ కూడా మనకి ర్యాండమ్గా అప్పుడప్పుడు క్వశ్చన్ పడేదానికి అవకాశం ఎక్కువ ఉందనమాట సో నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చూస్తే యాజ్ ఎ లైగ్ అండ్ హ్యాలైడ్ యాజ్ ఎ లైగ్ అండ్ హ్యాలైడీ ఈస్ హ్యాలైడ్ లైగండ్కి సంబంధించినటువంటి నేచర్ ఈ సిగ్మా డోనరా పై డోనరా సిగ్మా డోనరు పై యాక్సెప్ట్రా అనే దాని మీద క్వశ్చన్ అనమాట అంటే ఇది నేచర్ ఆఫ్ లైగ్యాండ్ ట్రాన్స్లేషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆడినేషన్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది కూడా నేచర్ ఆఫ్ లైగాడ్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ అనేది ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఐ థింక్ మనం ఇందాక ఇన్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఫిజికల్ కమిస్ట్రీకి ఏసాం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎయిట్ వచ్చినట్టు ఇప్పుడు ఇది ఇన్గాన్ కెమిస్ట్రీ నుంచి నైన్త్ క్వశ్చన్ అనమాట సో ట్రాన్స్లేషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆడినేషన్ కాంపౌండ్స్ నుంచి సెకండ్ క్వశ్చన్ లైగ్యాండ్ క్లాసిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూస్తే ద క్రిస్టల్ ఫిల్ స్టెబిలైజ్డ్ ఎనర్జీ వాల్యూ ఆఫ్ ఎఫీసీఎన్ సిక్స్ త్రీ మైనస్ కన్సిడరింగ్ పెయిరింగ్ ఎనర్జీ జీస్ అని అడిగాడు ఇది క్రిస్టల్ ఫీల్ స్టెబిలైజ్డ్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్ సో అంటే మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అనేది ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి లెవెన్త్ క్వశ్చన్ ఇన్ఆర్గాని కెమిస్ట్రీ నుంచి లెవెన్త్ క్వశ్చన్ దీంట్లో కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి థర్డ్ థర్డ్ క్వశ్చన్ ఇది క్రిస్టల్ ఫిల్డ్ స్టెబిలైజ్డ్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట సో నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ద టర్మ్ సింబల్ ఫర్ ఎన్ టూ మాలిక్యులీస్ అని అడిగాడు ఎన్ టూ మాలిక్యులుకి సంబంధించిన టర్మ్ సింబుల్ అడిగాడు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ అంటే ఇది మాలిక్యులర్ ఆర్టల్ టర్మ్ సింబుల్కి సంబంధించినటువంటి కోసం ఫ్రెండ్స్ సో ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎయిత్ క్వశ్చన్గా మనం చెప్పొచ్చు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎయిత్ క్వశ్చన్గా మనం మాట్లాడుకోవచ్చు ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా ఇది మాలిక్యులర్ టర్మ్ సింబల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది టూ మాలిక్యూల్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం చెప్పొచ్చు నెక్స్ట్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసెస్ విచ్ హ్యాస్ ద షార్టెస్ట్ బాండ్ లెంత్ ఎన్ఓ ఎన్ఓ ప్లస్ ఎన్ఓ ఎన్ఓ ప్లస్ టూ ఎన్ఓ మైనస్ అంటే మనకి నైట్రోజైల్ లిగాండ్ ఇచ్చాడు ఆ నైట్రోజైలిగాండికి సంబంధించినటువంటి కేటాయాను నైట్రోజైల్ లిగాండ్కి సంబంధించినటువంటి ప్లస్ టూ ఛార్జ్ అలాగే ఎన్వో మైనస్ నైట్రోజైల్ లిగాండికి సంబంధించినటువంటి యానాయా ఇచ్చి వీటిలో షార్టెస్ట్ బాండ్ లెంత్ దేనికి ఉంది అనేది అడుగున్నాడు ఇది కూడా మనకి మాలిక్యులర్ ఆప్టల్ తీరిని బేస్ చూసుకుని ఆన్సర్ చేయొచ్చు కాబట్టి థర్టీఎత్ క్వశ్చన్ ఆల్సో బిలాంగ్స్ టు థర్టీఎత్ క్వశ్చన్ ముప్పై క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి నైన్త్ క్వశ్చను అంటే ఇందాక మనం ఫిజికల్ కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్ పెంచాం అది ఇనార్గానిక్లో తగ్గించి ఫిజికల్లో పెంచాం సో ఇది ఫిజికల్లో ఇనార్గానిక్ టెన్త్ అంటే ఫిజికల్లో వచ్చేటప్పటికి టెన్త్ అనమాట సో కెమికల్ బాండింగ్ నుంచి మాలిక్యులర్ ఆపిటాల తీరికి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం దీన్ని రాసుకోవచ్చు నెక్స్ట్ థర్టీ వన్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఎలైల్ మైగ్రేషన్ ద అబో రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఇది క్లియర్గా అర్థమవుతుంది ఇది మనకి క్లైజన్ రీఅరేంజ్మెంట్ అరేంజ్మెంటు అంటే ఇది ఆర్గానిక్ నేమ్ రియాక్షన్స్ కింద రాసుకోవచ్చు లేదా పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించి రాసుకోవచ్చు అనమాట సో థర్టీ వన్ క్వశ్చన్ బిలాంగ్స్ టు థర్టీ వన్ కోస్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ లెవెన్త్ క్వశ్చన్ ఇది ఆర్గానిక్ పెరిసైక్లిక్ రియాక్షన్ నుంచి కొస్ను సిగ్మాట్రోపిక్ రిరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ సో నెక్స్ట్ థర్టీ టూ క్వశ్చన్ వచ్చేప్పటికి ఐడెంటిఫై ద మాలిక్యూల్స్ అండర్గోయింగ్ ఎస్ఎన్ వన్ రియాక్షన్ ఇది క్లియర్గా అర్థమైపోతుంది ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్ థర్టీ టూ క్వశ్చన్ అనేటువంటిది ఆర్గానిక్ రియాక్షన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ట్వెల్త్ క్వశ్చన్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం వచ్చే సెకండ్ క్వశ్చన్ ఎస్ఎన్ వన్ రియాక్షన్ అనమాట సో నెక్స్ట్ థర్టీ ఫోర్ క్వశ్చన్ కనుక చూస్తే ద డీప్ బ్లూ కలర్ ఆఫ్ సిఎల్ ఫోర్ టూ మైనస్ ఇస్ జూ టూ అని అడిగాడు సో ఇది ఎలక్ట్రానిక్ స్పెక్రోస్కోప్కి సంబంధించిన క్వశ్చన్ చాలా క్లియర్గా తెలుస్తుంది మెటల్ టు లైగన్ చార్జ్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్మిషన్ లేకపోతే లైగాన్ టు మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్మిషనర్ లేకపోతే డీ టు డీ ట్రాన్స్మిషనర్ లేకపోతే సిగ్మా టూ ఫైవ్ స్టార్ అనేది అర్థమవుతుంది సో దీన్ని బట్టి మనకి థర్టీ థర్డ్ అంటే ముప్పై మూడవ క్వశ్చన్ అనేటువంటిది ఇనార్గాని కెమిస్ట్రీలో ట్వెల్త్ క్వశ్చన్ అంటే ఇందాక మనకి లెవెన్ ఇందాక టెన్ వచ్చినాయి కాబట్టి ఇది లెవెన్ అండి ఇన్గాని కెమిస్ట్రీలో లెవెన్త్ క్వశ్చన్ ట్రాన్సేషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ఫోర్త్ క్వశ్చన్ ఇది చార్జ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్లేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ థర్టీ ఫోర్ క్వశ్చన్ కనుక చూస్తే ద నెంబర్ ఆఫ్ మెటల్ మెటల్ బాండ్స్ అండ్ బ్రిడ్జింగ్ సిఓ గ్రూప్స్ ఈ ఇన్ ఓ ఎఎఎస్ త్రీ సిఓ టూ అడిగాడండి అంటే ఇది మెటల్ కార్బినల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట మెటల్ కార్బినల్స్లో నెంబర్ ఆఫ్ మెటమెటల్ బాండ్స్ అడిగాడు అంటే ఇది మనకి ఆర్గానమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట సో థర్టీ ఫోర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది ఇన్ఆర్గాని కెమిస్ట్రీలో ట్వెల్త్ క్వశ్చన్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ నుంచి థర్డ్ క్వశ్చన్ ఇది మెటల్ మెటల్ బాండ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట నెక్స్ట్ ద ప్రొసెషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ స్పిన్నింగ్ న్యూక్లియస్ ఇన్ ఏ మాగ్నటి ఫీల్డ్ ఆఫ్ స్ట్రెంత్ బీజ్ అని అడిగాడు ఈ థర్టీ ఫైవ్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అండి ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అది మనం ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీలో యాక్చువల్గా ఇది లెవెన్త్ క్వశ్చన్ మాలిక్యుల స్పెక్ట్రోస్కోప్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ బేసిక్ ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట నెక్స్ట్ థర్టీ సిక్స్ కోసం చూస్తే ఐడెంటిఫై ఆరామెటిక్ కాంపౌండ్స్ ప్యూరైను గ్వానైన్ అజిలిను సైక్లో టెట్రైన్ అని అడిగాడు వీటిలో ఆరామెటిక్ కాంపౌండ్ ఏంటని అడిగాడు సో దీస్ థర్టీ సిక్స్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్సో దిస్ ఈస్ నెంబర్లీ ట్వెల్త్ క్వశ్చన్ విచ్ బిలాంగ్స్ టు ఆరామెటిక్ సిటీ ఫ్రమ్ ఆరామెటిక్ సిటీ ఇస్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆరామెటిక్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్ okay so next you go for 37 question which of the following molecule do not have ir active vibrations uh, this question purely belongs to uh, inorganic chemistry uh, number 13 i think క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దీంట్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ అండి ఐఆర్ స్పెక్ట్రోస్కోప్కి సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ కనుక చూస్తున్నట్లయితే ద యూనిట్స్ ఫర్ ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఎంత ఆర్డర్ రియాక్షన్ ఈజ్ అని అడిగాడు ఎన్త్ ఆర్డర్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్ అడిగాడు అంటే ఇది కెమికల్ కాయాంట్రీస్కి సంబంధించిన క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ సో థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ట్వెల్త్ క్వశ్చన్ కెమికల్ క్యాంటిక్స్ నుంచి సెకండ్ క్వశ్చన్ రేట్ కాన్స్టెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ థర్టీ నైన్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ కొలాయిడ్స్ అని కనుక చూసుకున్నట్లయితే ఇది కొలాయిడ్స్ అనేది అర్థమైపోతుంది సర్ఫేస్ కెమిస్ట్రీ లేదా కొలాయిడ్స్కి సంబంధించిన కోసం అనమాట సో థర్టీ నైన్ కూడా ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన కోసం ఫిజికల్ కెమిస్ట్రీలో థర్టీన్ కోస్ను కొలాయిడ్ అండ్ సర్ఫేస్కి సంబంధించిన కోసం స్టేట్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ జీరో చూస్తే ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ ఎలిమినేషన్ రియాక్షన్స్ మెకానిజం చూస్తే సో ఇది ఎలిమినేషన్ రియాక్షన్స్ క్లియర్గా అర్థమైపోతుంది ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంస్ సంబంధించినటువంటి క్వశ్చన్ సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ ఫోర్ జీరో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫోర్టీన్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం నుంచి థర్డ్ క్వశ్చను ఎలిమినేషన్ రియాక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ ఫార్టీ వన్ చూస్తే ఐడెంటిఫై ద ప్రొడక్ట్స్ అపాన్ కెమికల్ ఆఫ్ సోట క్లోరినేషన్ ఆఫ్ టోలిన్ సో ఇది ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ సో నలభై ఒకటి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫిఫ్టీన్త్ కోసం ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ క్లోరినేషన్ ఆఫ్ టోలింగ్ సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ ఫార్టీ టూ చూస్తే అండ్ ర్యాపిడ్ ఇంట్రామాలిక్యులర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లోరైడ్ అయాన్స్ నైన్టీన్ ఎఫ్ ఎనమాస్పెక్టర్ ఆఫ్ పిఎఫ్ఐ ఎగ్జిబిట్స్ అని అడిగాడు సో దీస్ కోసం బిలాంగ్స్ టు క్యారెక్టరేషన్ ఆఫ్ ఇన్ ఆర్గాని కాంపౌండ్స్ అంటే నలభై రెండో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇన్ఆర్గాని కెమిస్ట్రీ నుంచి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సో అది ఇన్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫోర్టీన్ క్వశ్చన్కి రాసుకోవాలి ఇందాడు ఒకటి తగ్గించాం కాబట్టి క్యారెక్టరేషన్ ఆఫ్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి సెకండ్ క్వశ్చన్ నైన్టీన్ ఎఫ్ ఆఫ్ ఎమాస్పెక్టర్స్కోప్కి సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ ద డికే ఆఫ్ ఏ రేడియో న్యూక్లియస్ న్యూక్లైడ్ ఫాలోస్ జీరో ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ అండ్ సూడో సూడో ఫస్ట్ ఆర్డర్ అన్నాడు సో ఐ థింక్ దీస్ కోస్మ్ బిలాంగ్స్ టు దీని కెమికల్ క్యాంటిక్స్ కింద మాట్లాడుకోవచ్చు న్యూక్లిక్ న్యూక్లియర్ కెమిస్ట్రీ కింద మాట్లాడుకోవచ్చు సో ప్యూర్గా జీరో ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ చూడో ఆర్డర్ అన్నప్పుడు న్యూ కెమికల్ క్యాంటిక్స్కి మాట్లాడితేనే బాగుంటుంది బట్ డికే ఆఫ్ రేడియో న్యూక్లియర్డ్ అన్నాడు కాబట్టి ఎలక్ట్రో న్యూక్లియర్ కెమిస్ట్రీ కూడా రాసుకోవచ్చు బట్ బేస్డ్ అండ్ అంటే ఇక్కడ చాప్టర్ యొక్క వెయిటేజ్ని బ్యాలెన్స్ చేసుకొని నేను దీన్ని న్యూక్లియర్ కెమిస్ట్రీ కింద రాశాను ఎందుకంటే ఇప్పటి వరకు న్యూక్లియర్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ దీంట్లో ఏం పెద్ద లేవు కాబట్టి ఫార్టీ త్రీ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ఆర్గానిక్ కమిస్ట్రో సిక్స్టీ సిక్స్టీన్త్ క్వశ్చన్ న్యూక్లియర్ కెమిస్ట్రీ సెకండ్ క్వశ్చన్ రేడియో న్యూక్లైట్ డికేకి సంబంధించిన క్వశ్చన్ అనమాట నెక్స్ట్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ చూస్తే ద డిస్టెన్స్ బిట్వీన్ ద హెచ్ కే ఎల్ ప్లేన్స్ ఇన్ కేస్ ఆఫ్ క్యూబిక్ క్రిస్టల్స్ ఈజ్ అని అడిగాడు సాలిడ్ స్టేట్కి సంబంధించిన కెమిస్ట్రీ క్వశ్చను సో ఫార్టీ ఫోర్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీలో ఫోర్టీన్త్ క్వశ్చన్ సాలిసడ్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ డిస్టెన్స్ బిట్వీన్ ద హెచ్కేఎకి సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ ద కెటానిక్ పలిమిరేజేషన్ ఈజ్ ఇనిషియేటెడ్ బై ఇది పాలిమర్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ సో ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పాలిమర్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ కేటానిక్ పొలిమిరేషన్కి సంబంధించిన క్వశ్చన్ సో నెక్స్ట్ ఫార్టీ సిక్స్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ప్రొడక్ట్ ద టైప్ ఆఫ్ స్టీరో రియాక్షన్ అని అడిగాడు అంటే ఫార్టీ సిక్స్ కోసం ఆర్గానిక్ కెమిస్ట్రీలో సిక్స్టీన్ క్వశ్చన్ ఎసమేటిక్ సెన్సెస్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ స్టీరో రియాక్షన్ అనమాట ఫార్టీ సెవెన్ క్వశ్చన్ ద స్టీరియో ఐసోమర్ రిలేషన్షిప్ అని అడిగాడు ఐనాషోమోసా ఈజెడ్ ఐసోమరా రొటోమోసయాటోమోసా క్వశ్చన్ సో ఫార్టీ సెవెన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి సెవెంటీన్ క్వశ్చన్ స్టీరో కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ స్టీరో ఐసోమర్ రిలేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ రిలేటివ్ ఆర్డరింగ్ ఆఫ్ మాలిక్యులర్ ఆప్టల్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ ఎన్ టు అండ్ ఓ టు ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై అని అడిగాడు ఇది అటామిక్ ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ మాస్ స్పెక్ట్రోమెట్రీ ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీకి సంబంధించిన క్వశ్చన్ అంటే ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన సెవెంటీన్త్ క్వశ్చన్ ఇది క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి థర్డ్ క్వశ్చన్ మ్యాచింగ్ సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ ఫార్టీ నైన్ క్వశ్చన్ చూస్తే హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్ ఇన్ జీరో పాయింట్ జీరో టూ జీరో టూ అని అడిగాడు ఇది డేటా అనాలసిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట సో ఫార్టీ నైన్ క్వశ్చన్ బలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీలో సిక్స్టీన్ క్వశ్చన్ డేటా అనాలసిస్ నుంచి థర్డ్ క్వశ్చన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట నెక్స్ట్ మీరు ఫిఫ్టీత్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మ్యాథ్స్ ఫాలోయింగ్ సిమెటరీ ఆపరేషన్ ఒక పక్క సింబల్ ఒక పక్క ఇచ్చినాడు ప్రాపర్ యాక్సెస్ ఆఫ్ రొటేషను ఐడెంటిటీ ఇంప్రాపర్ యాక్సెస్ ఆఫ్ రొటేషను తర్వాత ఇన్వర్షన్ సెంటర్ అనే ఇచ్చినాడు ఒకవైపున ఈ ఇంకొక వైపున ఎస్ఎన్ ఇంకొక వైపున ఐ ఇంకొక ఇంకొక వైపున సిఎన్ అని చెప్పి ఇచ్చినాడు సో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని అడిగినప్పుడు సో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఇది సెవెంటీన్త్ క్వశ్చన్గా మనం రాయొచ్చు సో గ్రూప్ త్రీ నుంచి ఇది ఫస్ట్ క్వశ్చన్గా మనం రాసుకోవచ్చు సిమెట్రీ ఆపరేషన్కి సంబంధించినటువంటి సింబల్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం దీన్ని రాయొచ్చు అనమాట సో ఈ రకంగా మనకి వెయిటేజ్ అనాలసిస్ ఏదైతే టూ థౌజండ్ సిక్స్టీన్ పేపర్ టూ ఉందో ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ సంబంధించినటువంటి పేపర్ టూకి సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలసిస్ మనం ఈ రకంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీన్ని బట్టి మీరు నా నేను నా అనాలసిస్ అనేటటువంటిది ఒక నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొంత ఏదైనా వేరియేషన్ ఉండొచ్చు అది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండేటటువంటి ఇదే అనమాట సో మీరు ఆ కరెక్షన్స్ మీరు చేసుకోండి నేను నేను చెప్పిన వాటిలో మీకు ఏదైనా కొంచెం డిఫరెంట్గా అనిపించినప్పుడు మీరు వాటిని కరెక్షన్స్ చేసుకోండి నీట్గా ఫ్రేమ్ చేసుకోండి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఏపీసెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలని మీరందరూ కూడా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ బాబు గెచ్చికయల ఫ్రమ్ ఎల్ కెమికల్ సైన్సెస్ గుంటూరు థ్యాంక్ యూ